హాయ్ నమస్తే అండి అందరికీ. ఏంది సెటప్, ఏంది ఇదేంది మిషన్ పెట్టుకొని కూర్చున్నది, బట్టలు ఏంటివి అని అనుకుంటున్నారా? ఏం చేయాలండి, బోర్ కొడుతుంది. ఇన్ని రోజులు ఇక్కడ ఉండి ఉండి ఇండియాలో నేను బ్లౌజులు అవి కుట్టుకుంటుంటే ఇక్కడ కూడా అట్లే ఏమన్నా కుట్టుకోవడానికి ట్రై చేద్దామని చెప్తే మా అమ్మాయి మిషన్ తెప్పించిందండి లాస్ట్ ఇయర్. ఇంకా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏమన్నా ఆల్ట్రేషన్కు అంటే ఏమన్నా వాళ్ళకు ఇక్కడ లూజ్ అయినాయి టైట్ అయినాయి అనుకుంటా పొడవైనవి ఇండియా నుంచి డ్రెస్సులు తెప్పించుకుంటారు కదా, ఆల్ట్రేషన్కి ఇక్కడ బాగా డిమాండ్ ఉందంట అండి, బయట చేయించుకుంటారు డబ్బులు బాగానే అవుతాయంట. సరే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి ఆంటీ పేట చేయించుకుంటాం కదా, ఎందుకు చేసి రాదా మరి డబ్బులు నీకే ఇస్తాము అని అంటే అప్పుడప్పుడు చిన్న చిన్నగా చేస్తుంటా ఇట్లా ఇక్కడ. ఇది విషయము. ఇంకా ఈ కరోనా వచ్చిన కొత్తల్లో అయితే ఈ కమ్యూనిటీలో ఒక అమ్మాయి షార్టేజ్ అయినాయంట మాస్కులు అని చెప్పేసి, మాస్కులు కట్ చేస్తే ఎవరైనా కుడతారా అని అడిగిందంట మా అమ్మాయిని. సరే ఊరికేనే ఉంటా కదా కుట్టిస్తలే అని చెప్పి బాగానే అప్పుడు మాస్కులు 2 సార్లు కుట్టించినండి. వాళ్ళు ఎవరికో డొనేషన్ చేసిండ్రంట, క్లాత్ కట్ చేసుకొని వచ్చి ఇచ్చిపోయినరు, మళ్ళీ తీసుకెళ్ళిపోతుండ్రి, ఇంటి ముందర పెట్టిపోతుండ్రి, ఇంటి ముందర నుంచే తీసుకెళ్ళిపోతుండ్రి, ఇంట్లోకి రాకుండా 2 రోజులు బయట పెట్టి 3వ రోజు తెచ్చి కుడుతుంటే కరోనా భయానికి. అట్లా చేస్తుంటే ఇంకా ఇంట్లో మాకు కూడా మాస్కులు కుట్టుకుంటున్నామండి మేము కూడా. ఈ మిషన్ నాకు ఇది కొంచెం కొత్తగానే ఉందండి. ఇది ఈ మిషన్ అంత అలవాటు కాలేదు నాకు. మామూలుగా కుట్లు అయితే ఇట్లా టైటు లూజు చేయడము అంటే చేస్తా, కానీ మా బ్లౌజులు కుట్టుకోవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది నాకు. ఊర్లో మామూలుగా ఉన్న పాత మిషన్తోనే మంచిగా అలవాటు, దాంతోనే పర్ఫెక్ట్గా కుడతాను. దీని మీద అంత అలవాటు కాలేదు. కుట్లు అంటే పర్వాలేదు వేస్తా. యాక్చువల్గా నేను నా బ్లౌజులు నేనే కుట్టుకుంటానండి. మా అమ్మాయి వాళ్ళ పెళ్ళిళ్ళ బ్లౌజులు కూడా వాళ్ళకి నేనే కుట్టిన. మా డ్రెస్సులు కూడా మొన్నటి వరకు వీళ్ళకు నేనే మెటీరియల్ తెస్తే కుట్టేదాన్ని. మా అమ్మాయి బయట కుట్టించుకోకపోతుంది, చిన్న అమ్మాయి నువ్వు కుడితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి అంటుండే. అట్లా ఇంకా ఈ 2 ఏళ్ళ నుంచి ఇంకా డ్రెస్సులు కూడా కుట్టడం లేదు ఇక్కడ వచ్చినాక. హ్యాండ్ వర్క్స్ అవి కూడా చేసేదానండి చాలా. ఇంకా కండ్లకు స్ట్రెయిన్ అవుతుంది ఎందుకు చేస్తావు వద్దు అంటే చేతి కుట్లు అనేటివి మానేసిన. నా బ్లౌజుల వరకు అయితే నేనే కుట్టుకుంటా ఇప్పటికే. ఇప్పటి వరకు అయితే నేను మొన్న ఫస్ట్ టైము ఇండియా నుంచి ఒక బ్లౌజ్ కుట్టి పంపించింది నేను మన బర్త్డేకి వేసుకున్నది. అదొక్కటి మటుకు బయట నుంచి కుట్టించింది. ఎన్ని సంవత్సరాలు అవుతుందో దాదాపు 20-30 సంవత్సరాల నుంచి నేనే కుట్టుకుంటున్నా. చిన్నప్పటి నుంచి అలవాటు లేదు నాకు మిషను. మా ఊర్లో ఒకటే ఒక మిషన్ ఉండేది, ఎప్పుడన్నా ఏమన్నా అవసరం అనిపిస్తే ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది పెటికోట్స్ కట్ చేసి కుట్టిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అట్లా స్టార్ట్ అయింది. తర్వాత మా పిల్లలు చిన్నప్పుడు మా పక్కింట్లో ఆమె బ్లౌజులు కుట్టేది, ఎందుకైనా మంచిది కుట్టు నేను చూపిస్తా అని అంటే ఆమెతో కుట్టి ఏమిస్తున్నామో నాకు 4 రూపాయలు ఇచ్చేది బ్లౌజుకి. 4 రూపాయలకు బ్లౌజ్ కుడుతుంటే అప్పుడు బయట మామూలుగా అయితే 8 రూపాయలు 10 రూపాయలు అట్లా ఉండేది. నేను 4 రూపాయల బ్లౌజు 4 రూపాయలకు కుట్టేది, దాంట్లోనే 1.5 రూపాయల దారం రిల్లిపోయేది. చిన్నప్పుడు అట్లా రోజుకు 1-2 అట్లా కుట్టి చిల్లర ఖర్చులకు వచ్చేదండి నాకు అది. ఇంకా తర్వాత హైదరాబాద్కు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఒక షాప్కు తీసుకెళ్ళి మా ఫ్రెండ్ బాగా కుడుతుంది బ్లౌజులు అని చెప్పేసి షాప్ అతనికి పరిచయం చేసింది. పరిచయం చేస్తే ఇంకా ఆయన బ్లౌజులు ఒకటి కుట్టి చూపెట్టండి అమ్మ అంటే ఒకటి కుట్టిస్తే బాగుందని చెప్పేసి బ్లౌజులు ఇచ్చిండు. అప్పుడు ఆయన ఇచ్చిండు 8 రూపాయలు ఒక బ్లౌజుకు. హైదరాబాద్కు వచ్చింది ఎప్పుడు అంటే 2005లో. ఇది 8 రూపాయలకు బ్లౌజు కుట్టింది. అప్పుడు రోజుకు 5-6 బ్లౌజులు కుట్టేదాన్ని. అప్పుడు హెమ్మింగ్కు బయట ఇచ్చేవాళ్ళు, హెమ్మింగ్కి వేరే ఇచ్చేది, హెమ్మింగ్కు వాళ్ళు ఇచ్చేది ఇంటికి వచ్చి ఇచ్చిపోతుండే, ఇంటికి వచ్చి తీసుకుపోతుండే అబ్బాయి. అట్లా అయిన తర్వాత మా చుట్టాల అమ్మాయి ఉండి ఎట్లా ఎక్కడైనా కుట్టించుకుంటాం కదా, ఆయన కూడా నీకే ఇస్తున్నాడు కదా కుట్టేది ఆయనకి ఇస్తే
ఎందుకు నువ్వే కుట్టు అని చెప్పేసి ఒక కటింగ్ చేసిన బ్లౌజ్ పేపర్ కట్ చేసుకొని ఆ బ్లౌజ్ వేసి ఆ అమ్మాయికి కుట్టించిన. తర్వాత ఆ అబ్బాయి ఇట్లా కట్ చేయాలనేది కూడా కొంచెం చూపించిండు ఈజీగా. బాగా అలవాటు అయిపోయింది ఇంక అప్పటి నుంచి నేనే సొంతంగా కట్ చేసి కుట్టడం అలవాటు చేసుకున్న. అప్పటికైనా ఎంత తీసుకున్నా లైనింగ్ బ్లౌజ్కి 80 రూపీస్ వచ్చేది అప్పుడు. అట్లా ఒక 3-4 ఏళ్ళు కుట్టిన తర్వాత మా అమ్మాయి జాబ్లో జాయిన్ అయింది. తర్వాత ఇంకా మానేసిన బయట వాళ్ళవి, ఇంకా ఇంట్లో వాళ్ళవి మావే. మా ఇంట్లో వాళ్ళే అంటే నా మటుకు నావి మటుకే కుట్టుకుంటున్నాయి ఇప్పుడైతే. ఇది నా మిషన్ సంగతి. మిషన్ తెచ్చింది కదా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, ఇంకా వీళ్ళ కమ్యూనిటీలో వచ్చి అందరూ దీనికి వచ్చి $130 పడింది అంట అండి. ఏ మిషన్ డబ్బులు అయితే వచ్చేసినాయి, మిషన్ మిగిలిపోయిందని ఫీల్ అవుతున్నాం మేము. ఇంట్లో ఉండాలి కంపల్సరిగా ఒకటి, దేనికో దానికి పనికొస్తుంది అనేది నా ఉద్దేశం. ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ కుట్టు మిషన్ ఉండాలండి, ఏదైనా చిన్న కుట్టు అయినా ఇబ్బంది లేకుండా. అట్లా మాస్కులు, ఇక మా ఇంట్లో మాస్కులు, ఇక్కడ నేను కూడా మాస్కులు కట్ చేసుకున్నా కుట్టడానికి. ఈ డ్రెస్సుకు ఇది లెంత్ ఎక్కువైందంట, ఇండియా నుంచి తెచ్చిన డ్రెస్సు. ఇంత మడత పెట్టి ఇక్కడ కుట్లేసినండి. ఇది ఒక 5 ఇంచులు తగ్గించమని చెప్తే ఇట్లా తగ్గించి కుట్టేసి ఇచ్చిన లైనింగ్ వచ్చి ఇది వచ్చి దియా బేబీకి. దీనికి ఒక డ్రెస్ వచ్చినండి, మంచిగా డ్రెస్ వస్తే డ్రెస్ పీక్ వేసి దాన్ని ఎక్కడ షర్టు ప్యాంటు వస్తే తీసి పడేసింది. నేను ఏదో గుడ్డ ఉంటే ఇట్లా దీనికి ఇట్లా కుట్టేసి ఫిక్స్ చేసిన, అది ఇంకా కష్టపడి పీకినా రాకుండా చేసిన ఇట్లా. యాక్చువల్గా వీళ్ళకి కూడా మస్తు ఫ్రాకులు కుట్టుకొచ్చినా కానీ వాళ్ళు అసలు ఇష్టపడతలేరు ఇండియా ఫ్రాకులు. ఎట్లా అంటే ఇక్కడివి బాగా మెత్త మెత్తగా ఉంటవి, పుచ్చుకున్నవి వద్దు అది ఇది అని అంటే. మై బేబీ అయ్యో ఏడుస్తుంది బేబీ, అయ్యయ్యో బాబు ఈమె కూడా ఈమె పుట్టినప్పుడు కూడా మస్తు లంగాలు అన్నీ నేను కుట్టుకొచ్చిన లంగాలు వేసుకొని తిప్పుతుంది. ఇప్పుడు ఉన్నాయి లంగాలు అవి అయితే వేసుకుంటున్నారు, కానీ ఫ్రాక్లు అవి అయితే ఇంకా కుట్టడం మానేద్దాం అనుకుంటున్నాం వీళ్ళకి. ఇల్లు మెత్త మెత్తటి ఈ అమెరికా డ్రెస్సులు మెత్తగా చూసి అసలు అవి వేసుకోకుండా అయినరు. ఇంకా పట్టు లంగాలు అంటే అకేషనల్గా ఎప్పుడన్నా వేసుకుంటారు. ఇది ఈ కుట్టడం నాకు కొంచెం టైం పాస్ అవుతుంది, దీనివల్ల వాళ్ళకు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి చేస్తున్నా ఇది ఇట్లా. ఇవి మేము కుట్టుకున్న మాస్కులు అండి, ఇవి మేము కుట్టినవి మంచిగా కూర్చుంటాయి, మంచిగా ఊపిరి ఆడుతుంది. అదేమో కొన్నవి తెచ్చుకుంటే ఏదో వాసన అట్లా ఇట్లా అని చెప్పి నచ్చలేదు. ఇంకా ఇవి వాషబుల్, ఉతికి మళ్ళీ వాడుకుంటున్నారు యూజు ఇట్లాంటివి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.